హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్పిఎం మరియు ప్లేబ్యాక్డ్ సిపిఎం గురించి తెలుసుకుందాం ఈ రెండు తెలుసుకోవడం ఒక యూట్యూబర్గా మన బాధ్యత అనమాట ఇవి తెలుసుకోవడం వల్ల మనకు లాభం కూడా ఉంది సో అందుకే మనం కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట ఆఫ్కోర్స్ మీ ఛానల్ మానిటైజేషన్ అయినా మానిటైజేషన్ కాకపోయినా కూడా ఈ విషయం తెలుసుకోండి ఎందుకంటే మానిటైజేషన్ అవ్వకముందు తెలుసుకున్నా కూడా మీకు ఉపయోగం అనమాట మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్పిఎం అంటే ఏందో చూద్దాం ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మిల్లీ అనమాట అంటే థౌసండ్ వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఆర్పిఎం అనమాట అంటే మన ఛానల్కి అంటే మన యూట్యూబ్ ఛానల్కి థౌజండ్ వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఆర్పిఎం అనమాట రెవెన్యూ పర్ మిల్లీ మన ఛానల్కి ఎంత వస్తుంది ఇక్కడ సెవెంటీ సెంట్స్ వస్తుందనమాట థౌజండ్ వ్యూస్కి ఇది నైన్టీన్ పర్సెంట్ పెరిగింది చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఇది నైన్టీన్ పర్సెంట్ పెరిగింది అనమాట ఇంత ముందు ఫిఫ్టీ సెంట్స్ ఉండేది తర్వాత సిక్స్టీ సెంట్స్ అయింది తర్వాత సిక్స్టీ ఫైవ్ అయింది ఇప్పుడు సెవెంటీ అయింది అనమాట ఇంకా దీన్ని పెంచాల్సిన అవసరం అయితే మనకు ఉందన్నమాట మనం రెవెన్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే మనకు డబ్బులు కావాలనుకుంటే కొంచెం పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కువ సంవత్సరాల నుంచి మానిటైజేషన్ అయిన యూట్యూబ్ ఛానల్స్కి డెఫినెట్గా ఇది ఎక్కువగా ఉంటుంది కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఇది ఫైవ్ డాలర్స్ నుంచి టెన్ డాలర్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు మిలియన్స్లో వ్యూస్ వస్తుంటాయి కదా వాళ్ళకి అనమాట ఆర్పిఎం అనేది క్రియేటర్కి సంబంధించింది సిపిఎం అనేది అడ్వర్టైజర్స్కి సంబంధించింది అనమాట సో మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఆర్పిఎం బట్టి మనము హండ్రెడ్ డాలర్స్ కావాలంటే ఎన్ని వ్యూస్ రావాలి అనేది ఒక అంచనా ఉండాలన్నమాట మనకు నాకు తెలిసి ఈ ఆర్పిఎం ప్రకారం మన ఛానల్కి కనీసం లక్ష యాభై వేల వ్యూస్ నెలకు వస్తే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట సో లక్ష యాభై వేల వ్యూస్ మనం నెలకి ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచించి మనం రకరకాల వీడియోస్ చేసి మంచి వీడియోస్ చేసి లక్ష యాభై వేల వ్యూస్ తెచ్చుకుంటే డెఫినెట్గా మనకు హండ్రెడ్ డాలర్స్ వస్తాయనమాట సో ఆర్పీఎంను బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు మనకు ఎన్ని వ్యూస్ రావాలి ఎన్ని వ్యూస్ వస్తే ఎన్ని డాలర్స్ వస్తాయి హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువ రావాలంటే ఎన్ని వ్యూస్ రావాలి అనేది చూసుకొని మనము మంచి మంచి వీడియోస్ చేస్తూ వ్యూస్ వచ్చే వీడియోస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అనలిటిక్స్లో మనం చూసుకుంటే అనలిటిక్స్లో మనము ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చూసుకొని వాటికి సంబంధించిన మిగతా సిరీస్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట సో అది ఆర్పిఎం గురించి ఇప్పుడు సిపిఎం చూద్దాం సిపిఎం లో ముఖ్యంగా మనము ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం చూద్దాం ప్లేబ్యాక్ బేస్డ్ సీపీఎం అంటే అసలు సిపిఎం అంటే కాస్ట్ పర్ మిలి అనమాట వ్యూస్ వ్యూస్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది సిపిఎం అనమాట ఇది మన క్రియేటర్కి సంబంధించింది కాదు ఇది యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించింది కాదు ఇది అడ్వర్టైజర్స్కి సంబంధించింది అనమాట అంటే అడ్వర్టైజర్స్కి థౌజండ్ వ్యూస్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది సిపిఎం అనమాట సో సిపిఎంకి ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎంకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అది కూడా చెప్తాను ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అంటే థౌజండ్ మానిటైజ్డ్ కి అడ్వర్టైజర్స్కి ఎంత పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అనమాట ఈ ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అంటే థౌజండ్ మానిటైజ్డ్ ప్లేబ్యాక్స్కి వాళ్ళకి ఎంత ఖర్చు పడుతుంది అనేది కదా సో మానిటైజ్డ్ ప్లేబ్యాక్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మానిటైజ్డ్ ప్లేబ్యాక్ అంటే థౌజండ్ వ్యూస్కి ప్రతి ఒక్క వ్యూ కూడా మినిమం ఒక ఏడైనా పడాలన్నమాట అలా పడితే దాన్ని మానిటైజ్డ్ ప్లేబ్యాక్ అంటారు అనమాట సో ఇప్పుడు ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అంటే ఏంటంటే థౌజండ్ మానిటైజ్డ్ ప్లేబ్యాక్స్కి అడ్వర్టైజర్కి ఎంత ఖర్చు అవుతుంది మన ఛానల్ మీద అనేది ఇది అనమాట ఇది వన్ డాలర్ సెవెంటీ త్రీ సెంట్స్ ఉందనమాట అంటే మన ఛానల్ మీద వాళ్ళు యాడ్ వేయాలంటే వాళ్ళకి థౌజండ్ వ్యూస్కి ఇంత ఖర్చు అవుతుందనమాట ఓకేనా సో ఇది ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎం అయితే నార్మల్ సిపిఎం అంటే ఏంటంటే థౌసండ్ ప్లేబ్యాక్స్కి అవి మానిటైజ్డ్ ప్లేబ్యాక్స్ కాదు నార్మల్ ప్లేబ్యాక్స్ అనమాట యాడ్ పడ్డా పడకపోయినా కూడా వాళ్ళకి అది ఖర్చు అనమాట దాన్ని సిపిఎం అంటారు సో ఇది సిపిఎంకి ప్లేబ్యాక్ బేస్డ్ సిపిఎంకి ఉన్న తేడా అనమాట ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోకి ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్